ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాలు ఇతరులకు హాని కలిగించే విధంగా ఉండకూడదు అని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ పద్ధతిలో సహాయం చేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉక్ష ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరువు ప్రాంతమైన కొత్తకొండలో కరువు తొలగిపోవాలనే ఉద్దేశంతోనే 7 సంవత్సరాలుగా పండ్ల మొక్కలను వృక్ష ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం అవకాశం ఇస్తే తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన కరీంనగర్ జిల్లా నుంచే పోటీ చేస్తానని ఈటెల స్పష్టం చేశారు. ఇక కొత్తకొండ మండలం కేంద్రంగా ఏర్పడే వరకు వృక్ష ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వృక్ష ప్రసాద దాత జన్నుపురెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రకృతిని కాపాడుకోండి, కరువు నుంచి కాపాడబడదామనేటువంటి ధ్యానంతో ఈ వృక్ష ప్రసాదం కార్యక్రమం కొనసాగుతామని, ఈ కార్యక్రమం రాబోయే కాలంలో కూడా మరింత ఎఫెక్టివ్గా ఇది జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇలా ఈ మొక్కలు నాటండి, ప్రకృతిని కాపాడమని చెప్పి పిలుపునిస్తూ ఈ జాతరలో ఈ పండుగ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలుస్తాం. ఆ పేద కుటుంబానికి చెప్పాలంటే ఈ ఆటో డ్రైవర్ ఇలా ఆ జీవనాన్ని ఆటోని అనుకున్న కుటుంబాన్ని పోషిస్తున్నారు కాబట్టి చాలామంది మా ఉపాధి దూరమైన చెప్పి కళ్ళీలు పెట్టుకుని ఒక ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక దాన్ని నమ్ముకొని జీవిస్తున్నప్పుడు అర్థాంతరంగా అది కోల్పోతే ఆ బాధ వనివాసం కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల సమగ్రంగా చర్చించి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాల్సిన బాధ్యత.